బఫే అయిపోయిందండి, భుక్తాయాసంతో నడుస్తున్నాం, పిచ్చి పిచ్చిగా తినేసాం. ఆల్మోస్ట్ నేనైతే దగ్గర దగ్గర ఒక 25 ఐటెంలు తిని ఉంటాను, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మేమందరం కూడా ఒక అవుట్లెట్ మాల్కి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా చాలా చాలా షాపులన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవాళ వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. నేను పెద్ద అంత ఇంట్రెస్ట్గా ఇంకో నేను ఎక్కువ ఆన్లైన్ అనుకుంటాను, బట్ మీకోసం ఏమేమి షాప్స్ ఉన్నాయి అంతా కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసేసి ఇదంతా కూడా నార్త్ లాస్ వేగస్ ప్రీమియం అవుట్లెట్స్ అండి. ఇది నార్త్లో ఉంది, 2-3 రకాలు ఉన్నాయి కానీ, బట్ మనం వచ్చింది మాత్రం నార్త్ లాస్ వేగస్ ప్రీమియం అవుట్లెట్స్. ఇది స్ట్రిప్ అంటే మన కెసినోలన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి ఒక జస్ట్ 10 మినిట్స్, ఊబర్లో వస్తే మీకు ఒక 15-20 డాలర్లు అవుతుంది. సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. ఓకే, సో లెట్స్ సీ. నేను అంత షాపుల్లోకి వెళ్ళి చూస్తాను ప్రైజెస్ ఎలా ఉన్నాయి, చూడండి జస్ట్ ఐడియా కోసం. అంటే మీకు ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు ఒకసారి సరదాగా. ఓకే, లెట్స్ రాక్. సో ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటే కనుక గెస్ ఒక, అంటే నేను పెద్దవాడిని కానీ బట్ జనరల్గా కొంచెం అది ఇండియాలో ఉంటుందో, బట్ ఇది ఒక బ్రాండ్ ఉంది ఇక్కడ స్కెచర్స్. సో కిప్లింగ్, ఇది ఒక యూరోపియన్ బ్రాండ్ అనమాట. యూజువల్లీ ఇప్పుడు టోట్ బ్యాగ్స్ లేకపోతే బ్యాక్ ప్యాక్స్ అలాగా అవన్నీ ఉంటాయి. చూద్దాం సార్ లోపలికి వెళ్ళి. సో యూజువల్లీ చిన్నపిల్లల కోసం చెప్పేసి ఉంటాయి మన బ్రాండ్స్. థ్యాంక్ యూ, హాయ్. సో వీళ్ళ ఇది వచ్చేసి ఇదన్నమాట, చింపాంజీ ఉంటుంది వీళ్ళ బ్రాండ్ లోగో. సో చూడండి ఇక్కడ సేల్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ. బ్యాక్ ప్యాక్స్ అలాగే చిన్న చిన్న బ్యాగ్లు సమ్మర్ కలెక్షన్గా వాడుతుంటారు ఎక్కువ. సో ఇది స్టోర్. సో స్కాచ్ అండ్ సోడా టీ షర్ట్స్ అనమాట ఇవి, ఆమ్స్టర్డామ్ వాళ్ళ బ్రాండ్. ఇది చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. ఇది సరదాగా స్కాచ్ టీ షర్ట్స్ లాగా ఉంటాయి అనమాట. ఆయన ఒకసారి మంచి మంచిగా సరదాగా ఉంటాయి చూద్దాం. మనం కొంచెం స్కాచ్ ఇష్టం కాబట్టి మనం చూద్దాం ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయో. న్యూ కలెక్షన్. ఎప్పుడన్నా సరే మీకు యుఎస్లో షాపింగ్ చేసినప్పుడు చివరికి వచ్చేస్తే యాక్చువల్గా సేల్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. చూస్తున్నారు కదా 50% ఆఫ్ అంట ఇక్కడ, ఇవి 65% ఆఫ్ అంట. సో ఇక్కడ నాకు ఈ బ్రాండ్ ఇష్టం అండి, అర్మానీ ఎక్స్చేంజ్ అవుట్లెట్. మంచి టీషర్ట్స్, మంచి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇండియాలో కూడా ఉంటుంది అనుకుంటా, మన చాలామంది మూవీ యాక్టర్స్ సెలబ్రిటీస్ వేస్తూ ఉంటారు. సో లోపలికి చూద్దాం ఎలా ఉన్నాయో. సో ఇక్కడ చూడొచ్చు టీషర్ట్లు 30% ఆఫ్ ఒరిజినల్ రీటైల్ అంట. అండ్ ఇక్కడ చూడొచ్చు 50% ఆఫ్. సో ఇవి వచ్చేసేసి ఇది ఇటాలియన్ బ్రాండ్, అదే అర్మానీ వాడి బ్రాండ్ బట్ డిఫరెంట్ లైన్ అనమాట. సో వీడిది అర్మానీ కలెక్షన్, అలాగే ఎంపోరియో అర్మానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది అర్మానీ ఎక్స్చేంజ్ అనమాట, చూడొచ్చు మీరు. సూట్లు $349, టీషర్ట్లు $25. వీడి షర్ట్స్ యాక్చువల్గా ఫిట్ చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. ఒకప్పుడు నాకు బాగా మంచిగా సెట్ అయ్యేవి, ఈ మధ్య కొంచెం లావు అవటం వల్ల అంత అనిపించట్లేదు. బట్ ఇది చూద్దాం $80. సో ఈ 50% ఆఫ్ అంటే $40 అనమాట షర్ట్ ఇది. సో ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్లీ వైట్ కలర్ షర్ట్. వర్సాచి, ఇది కూడా మంచి ఇటాలియన్ బ్రాండ్, మన హీరోలు చాలామంది వేస్తుంటారు. ఇది కూడా ఉంది ఇక్కడ అవుట్లెట్లో. సో జెంట్స్ టీషర్ట్స్ చూద్దాం ఇక్కడ ఎట్లా ఉన్నాయో. సో ఇది చూడండి, జస్ట్ ఆ బొమ్మ వేశారు అంతే. ఇది $300, €200, $300. ఇది డైరెక్ట్గా నాకు తెలిసి ఇంపోర్ట్ చేస్తారు అనుకుంటా ఇటలీ నుంచి. ఈ షర్ట్ చూడండి భలే ఉంది. ఎక్కువ నల్ల వాళ్ళు వేస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు, ఇక్కడ తీసారా ఇలాంటివన్నీ వాళ్ళు వేయకుంటారు యాక్చువల్ ఇలాంటివన్నీ కూడా. ఇది బాగుంది యాక్చువల్గా. ఇది మంచి జంపర్ జాకెట్ లాగా ఉంది, ఇది చూద్దాం నేను ప్రైస్ ఎంత. ఓ 2XL, మరి 2 మంచి పెద్దది ఉంది, కోట్ అవ్వదు. ఇది చూద్దాం
$275 ఉంటా బట్ ఇది వర్త్ ఇట్ యాక్చువల్లీ ఇది అంటే వర్సాచి నుంచి వస్తుంది కాబట్టి $275 ఉంటే వర్త్ ఇట్ అండ్ ఇప్పుడు రెగ్యులర్ షర్ట్స్ చూద్దాం మామూలుగా ఇవి కూడా అంతా కొంచెం పూల్ పూల్గా చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి డిజైనర్ వేరు బేసికలీ సో ఈ షర్ట్ చూద్దాం రేట్ ఎంత ఉందో దీని మీద ప్రైస్ వెయ్యలేదు ఇది ఈజీగా అంత కదా సరే 500 కన్నా తక్కువ ఉండదండి చూసారా అప్ టు 40% ఆఫ్ సో వీటి కూడా చెప్పాను కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ ప్యాంట్ చూడండి రైట్ ఈ ప్యాంటు ఇవేంటంటే కొంచెం యునిక్గా ఉంటాయి స్టైల్స్ అనేవి జనాలు కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనమాట అంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో యునిక్ ఉండాలి కదా వాళ్ళు సో అందుకని ఇలాంటివి వేసుకుని కొంచెం డిఫరెంట్గా యునిక్గా ఉంటాయని ట్రై చేస్తారు వాళ్ళు సో ఈ జాకెట్ నచ్చింది నాకు చూద్దాం ప్రైస్ 360 గియాన వర్ష చేతి బాగుంది యాక్చువల్లీ చూద్దాం అంటుంది అది $635 యాక్చువల్గా ఇది తక్కువ నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ కాబట్టి ఇంత ప్రైస్ ఉంది అవుట్లెట్ మాల్ కాబట్టి అదే బయట యాక్చువల్ స్టోర్లో కొంటే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ జాకెట్ చూడండి $360 అండ్ నార్త్ ఫేస్ ఉంది కదా నార్త్ ఫేస్ కూడా ఏంటంటే కొంచెం వింటర్ క్లోతింగ్ సో ఎక్కువ న్యూయార్క్ ఇట్ సైడ్ ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ వాడతారనమాట నార్త్ ఈస్ట్లో ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి అండ్ ఏజీ అంటే నాకు తెలియదు మరి టోరీ బుర్చ్ పర్సులు లేడీస్ పర్సులు ఇది కూడా మంచి బ్రాండ్ అండ్ ఈ కేమ్ టు బర్బరీ సో ఇక్కడ చూద్దాం ఎలా ఉన్నాయి ప్రైసెస్ ఇది అవుట్లెట్ బ్రాండ్ అనమాట ఒకసారి చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయి బర్బరీలో ఇదంతా కూడా లేడీస్ యూనో జాకెట్స్ అవి ఎలా ఉన్నాయి అనమాట ఒకసారి ఊరిని చూద్దాం ఈ జాకెట్ ఎంత ఉందో ప్రైస్ సో యాక్చువల్గా ఈ జాకెట్ ప్రైస్ $2,600 అంటే దగ్గర దగ్గర 2 లక్షలు కొన్ని 175,000 వేసుకోండి బట్ అది ఇప్పుడు దాని సేల్లో 750 అండి అది ఆల్మోస్ట్ 70% తక్కువకు ఉంది సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట సో ఇక్కడ చూద్దాం మనం ఇది చూద్దాం ఈ జాకెట్ ఎంత ఉందో $1,718 $900 $1,800 సో మీరు చూస్తే ఈ బర్బరీ ప్యాటర్న్ అంటే ఇది ఇట్లా ఉంటుందండి సో ఈ ప్యాటర్న్లో వస్తాయన్నమాట మన ఇండియాలో చాలా ఉంటాయి బట్ అవన్నీ కూడా ఫేక్ యాక్చువల్లీ చూడండి టీషర్ట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాప్ చూద్దాం ఎంత ఉందో టీషర్ట్ లాంటి టాప్ మీరు చూస్తున్నారు కదా ఈ ఒక్క చిన్న టాపే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $460 బట్ ఇప్పుడు సేల్లో $230 ఏమీ లేదు జస్ట్ టీషర్ట్ లేడీస్ది జస్ట్ ఇగో బ్రాండ్ ఇది ఇది అనమాట జీబ్రా బొమ్మ ఉంది అంతే సో అది సో ఇప్పుడు మన మగవాళ్ళ డ్రెస్సులు చూద్దాం ఎలా ఉన్నాయో టీషర్ట్స్ సో ఇక్కడ చూస్తే ఈ టీషర్ట్ ఇంకా చిన్న సింపుల్ టీషర్ట్ అంతే సో $370 బట్ సేల్లో $250 ప్రింట్ ఏంటయ్యా అంటే ఇది బర్బరీ సో అది మ్యాటర్ ఇంకొకటి మీరు చూస్తూ ఉండొచ్చు చాలా మూవీస్లో మూవీ స్టార్స్ ఎస్పెషల్లీ చిరంజీవి గారు కావచ్చు దిల్ రాజు వీళ్ళంతా కూడా ఇది ఇది దీని బ్రాండ్ ఐకన్ సో ఇవి బాగా ఫేమస్ యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది వేస్తారు సో ఇవి చూద్దాం అంటుందా ప్రైస్ బండ్ల గణేష్ కూడా ఏటం చూశాను అది ఓకే సో ఇది వచ్చేసేసి $175 యాక్చువల్ ప్రైస్ బట్ సేల్లో దీని ప్రైస్ వచ్చేసి $150 సో ఇది చూడండి సింపుల్ షర్ట్ ఇది హాఫ్ హ్యాండ్స్ అనుకుంటా ఫుల్ హ్యాండ్సే బట్ ఇది పది కూడా ప్యాటర్న్ బర్బరీ వాళ్ళ ప్యాటర్న్ చూస్తే యాక్చువల్ ప్రైస్ ఇస్ $330 బట్ $225 సేల్లో సో అది మీకు శాంపుల్ కోసం చెప్తున్నా అంత ఎగ్జాంపుల్కి సో సన్ గ్లాస్ హట్ ఇక్కడ సన్ గ్లాస్ హట్ ఇది ఏంటంటే ఇక్కడ గాగుల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది లూలూ లెమన్ మా అమ్మాయి ఫేవరెట్ బ్రాండ్ చూద్దాం ఏమైనా మంచి సేల్లో ఉన్నాయేమో సో పోలో లార్ ఫ్లారన్ ఇది కూడా మంచి బ్రాండ్ ఈ అవుట్లెట్ మాల్లో ఇది కూడా ఉంది స్టార్ బక్స్ కాఫీ
అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. చక్కగా అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి లోపల. చైనీస్ ఫుడ్ అవ్వచ్చు, మెక్సికన్ ఫుడ్స్ ఫుడ్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ కేట్ స్పేడ్, ఇది హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి బాగా బాగుంటారు. ఇది హ్యాండ్ బ్యాగ్స్. సో అండ్ టూ మీ ఇది వచ్చి సూట్ కేసులు బ్రాండ్ అనమాట. సూట్ కేసులు అవి ఉంటాయి. ఇది కొంచెం ఉన్న వాటిలో బెటర్ బ్రాండ్. ఇది సూట్ కేసులో సామ్సంగ్ నైట్ వాడి తర్వాత. అండ్ ఇక్కడ చూస్తే టామీ హిల్ఫిగర్, ఇది ఇండియాలో కూడా బాగా ఉన్నట్టుంది. ఈ మధ్య బాగా కొంటున్నట్టు ఇండియాలో. సో అది కూడా మంచి బ్రాండ్. బట్ డెఫినెట్గా ఏంటంటే అవుట్లెట్లో అవుట్లెట్ స్టోర్స్లో ఏంటంటే అండి, యూనో మెయిన్ స్టోర్స్లో స్పేస్ ఎక్కువ ఉండదు కదా. ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అవి మెయిన్ మాల్స్లో ఉండదు, అది ఎక్స్పెన్సివ్ ఉంటాయి బేసికలీ ఆ రెంట్ అవన్నీ. సో వాటిని ఏం చేస్తారంటే అక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ కింద ఇక్కడికి మూవ్ చేసి కొంచెం తక్కువకు అమ్ముతారు. సో ఇవి లేటెస్ట్ స్టైల్స్ ఉండకపోవచ్చు అవుట్లెట్ మాల్స్లో, బట్ డెఫినెట్గా మంచి బ్రాండ్స్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. మాల్ రెగ్యులర్గా వాటికన్నా ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా కొంచెం లోపలికి వెళ్దాం. ఇంకా లీవైస్, చిన్నప్పుడు మేము కాలేజ్లో ఉన్నప్పుడు దీనికి పెద్ద క్రేజ్ ఉండేది. అసలు లీవైస్ ప్యాంట్ అంటే అసలు అమ్మా క్రేజ్ ఉండేది. సో ఇప్పుడంతా కొంచెం అంత లేదు కానీ, బట్ అంటే మాకు అంత లేదు. బట్ ఆర్ స్టిల్ వెరీ గుడ్ బ్రాండ్. అండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ ప్యూమా, స్పోర్ట్స్ వేర్, జిమ్ క్లోత్స్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, లేకపోతే షార్ట్లు అవన్నీ కూడా అక్కడ బాగుంటాయి. ప్యూమా మైకల్ కోర్స్ ఇండియాలో దీనికి బాగా క్రేజ్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ అంతా ఇక్కడ ఓకే అంటే నేను నాకు తెలియదు మరి. ఇక్కడ నేనైతే పెద్ద దిక్కు కొన్న మైకల్ కోర్స్ బ్యాగ్స్ బ్యాగ్స్కి బాగా ఫేమస్. అండ్ ఇక్కడ చూడొచ్చు బెనానా రిపబ్లిక్. నాకు అమెరికాలో కొత్తగా వచ్చినప్పుడు బెనానా రిపబ్లిక్ బాగా కొనేవాడిని నేను. బాగుంటాయి, ఫిట్ కూడా బాగుంటాయి. అండ్ చాలా అంటే రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్ కూడా. సో ఎక్స్ప్రెస్, సో మీరు కనుక యాక్చువల్గా మంచి ఫిట్గా ఉండి ఉంటే కనుక ఈ ఎక్స్ప్రెస్ బట్టలు చాలా బాగుంటాయండి. ఎక్కువ స్కిన్ టైట్గా కొంచెం మనం బాడీని రివీల్ చేస్తూ ఉంటుంది వీళ్ళ ఫిట్టింగ్ అంతా కూడా. యా ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే డీజిల్, ఇది నాకు తెలిసి ఇండియాలో కూడా జనాలు బాగా వాడతారు అనుకుంటే. ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న బ్రాండ్ ఇది డీజిల్. అంటే నేను తప్పు చెప్పొచ్చు నాకు తెలియదు, బట్ యూజువల్గా నేను అంతే నా ఫ్రెండ్స్ నా ఏజ్ వాళ్ళు ఇండియాలో అంత ఇంట్రాక్ట్గా అవ్వట్లేదు కానీ, బట్ ఇది కొంచెం డీసెంట్ బ్రాండ్. అలాగే యూజీజీ అగ్ అంటారు దీన్ని, ఆస్ట్రేలియన్ షూస్ అనమాట ఇవి. ఇది ఇక్కడ బాగా బాగానే కొంటారు జనాలు యాక్చువల్. ఇది కూడా మంచి బ్రాండ్. అండ్ కమింగ్ టు కోచ్, సో కోచ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీస్కి బాగా తెలుసు కోచ్. హ్యాండ్ బ్యాగ్స్ అంటే లెదర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. యా ఫస్ట్లో యుఎస్లో వచ్చిన కొత్తలో బాగా క్రేజ్ ఉండేది వీటికి, మామిడికి. తర్వాత ఇప్పుడు తనన్నీ కూడా ఇప్పుడు మోస్ట్లీ లూయి విట్టాను, షెనెల్ ఇవి చూస్తూ ఉంటుంది, బట్ తక్కువ అది. సో పోర్షే డిజైన్లో రెండు షర్ట్లు నచ్చినాయి, రెండు షర్ట్లు తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం అలాగే. ఇంకా మీకు చూపిస్తాను ఏమేమి స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి ఆల్డో చెప్పుల స్టోర్ అనమాట, మంచి డీసెంట్గా ఉండే చెప్పులు ఇక్కడ. మైకల్ కోర్స్ మెన్ నా పెద్ద ఫేవరెట్ ఏం కాదు అది. అండ్ గ్యాప్ కిడ్స్ అండ్ బేబీ, యా పిల్లలకి యాక్చువల్గా చాలా బాగుంటాయి గ్యాప్లో. మా పాపకు చిన్నప్పుడు బాగా కొనేవాళ్ళం గ్యాప్లో మేము. ఇంకా అవుట్లెట్లో కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చాలా తక్కువ ఉంటాయి. సో ఇది చూడొచ్చు మీకు పిల్లలు ఉంటే కనుక క్యూట్ క్యూట్గా చాలా బాగుంటాయి. ఫరావ్స్కి మళ్ళీ తిరిగి వచ్చాము తుమ్మి వైపు. సో అండర్ ఆర్మర్ నా ఫేవరెట్ స్పోర్ట్స్ బ్రాండ్. నా జిమ్ అవ్వచ్చు లేకపోతే ఈ క్లోత్స్ అన్ని కూడా ఇదే వాడుతుంటాను ఎక్కువ. అండ్ ప్రాడా అవుట్లెట్ ఇది యాక్చువల్లీ.
సో ఇక్కడన్నీ లేడీస్ పర్సులు అవి ఉంటాయి. ఇదొక మంచి బ్రాండ్ అండి, మా బిందుకి మంచి ఇష్టం. బాగా షూస్ ఉంటాయి, యాక్చువల్లీ సన్ గ్లాస్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, సో అన్ని రకాలు ఉంటాయి. యాక్చువల్లీ పోచేసారా మీరు బట్ తెలియదు చూడండి. సో ఇంకొక బ్రాండ్ డాల్సే గబ్బానా. నెక్స్ట్ విండో షాపింగ్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు, సో మీకు ఈ బ్రాండ్స్ అన్ని ఏమున్నాయో కూడా కొంచెం ఐడియా ఐడియా కోసం చూపిస్తున్నాను అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ సదాయం పట్టేస్తుంది. అది పరిస్థితి. ఇక్కడంతా కూడా మంచి రెస్టారెంట్లు అవి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆఫ్ 6th అవెన్యూ అని చెప్పేసి ఇది కూడా మంచి రీటైలర్ చాలా బ్రాండ్స్కి. అండ్ థియరీ అదే, ఇది ఇండియాలో ఉన్నట్టు థియరీ. సో అర్మానీలోకి వెళ్దాం, చూద్దాం ఎలా ఉన్నాయో. నాకు ఇక్కడ వర్కింగ్ అది వర్కౌట్ క్లోత్స్ బాగా ఇష్టం అనమాట. ఇక్కడ ఎంపోరి అర్మానీ అని చెప్పేసి కొంచెం వర్కౌట్స్కి వీటికి బాగుంటుంది. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇంకా చూస్తారు కదా 40% ఆఫ్ ఎంపోరియో అర్మానీ, మంచి బ్రాండ్. సో ఇది 145 మీద 40% ఆఫ్ అంటే దగ్గర దగ్గర $70-$80 ఉంటుంది సార్. సో ఇది ఇక్కడ సినిమా యాక్టర్లు బాగా వేస్తారండి. ఇది ఈ డిజైన్ బాగుంది యాక్చువల్లీ. సో అన్నిటి మీద 40% ఆఫ్ అనమాట. నాకు ఇలాంటివి బాగా ఇష్టం అనమాట టక్సీడోలు. సో చూడొచ్చు యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చి దగ్గర దగ్గర $2000 అంటే $18 ఇచ్చి $539 అనమాట. బాగుంది, మంచి ఎలిగెంట్ లుక్ ఉంది, మంచి యూనో కాక్టైల్ పార్టీస్కి ఇలాగా లేకపోతే ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే అర్మానీ స్టోర్ నుంచి బయటకు వచ్చాను అండ్ చిన్న పర్స్ కొన్నాను. సో దగ్గర దగ్గర $100 అంత పడింది. సో ఇది చూసారు కదా బోర్డు, ఇందులో మొత్తం కంప్యూటర్ లాగా ఉందన్నమాట. సో ఒకసారి టేక్ సెల్ఫీ అంటే చూద్దాం ఎలా ఉంటుందో. సారీ కెమెరా ఇస్ కరెంట్ అన్అవైలబుల్ అంట, అప్పుడు కెమెరా పనిచేయట్లేదు. సో యాక్చువల్గా మీకు ఇంకొక ఐడియా కోసం ఏంటంటే ఇక్కడ షాప్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను ఒకసారి మీకు. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ రావడానికి. సో సర్చ్ విజిట్ స్టోర్స్ బై నేమ్, చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. యూనో అర్మానీ, అడిడాస్, బేసిక్స్, హ్యూగో బాస్, బనానా రిపబ్లిక్, క్రియేటర్, షారా టూస్, డికేఎన్వై, డిస్నీ, డీజో ఎక్స్ప్రెస్, మా నల్సి మనం మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము. ఇన్విక్టా అంటే వాచెస్, ఫర్లీ, సో లక్కోస్ టీ కూడా ఉంది, నైకీ, సో బేసికలీ టిపికల్గా ఏంటంటే ఇక ఇవన్నీ ఉన్నాయండి. మీరు ఒక సల్వటోర్ ఫరగామా కూడా ఉంది ఇక్కడ. సో ఐ మీన్ యా మంచి మంచి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. అట్లా చెప్పండి, పొడిపొడి ఉంది, ప్రాడా ఉంది, గూచి ఉంది. సో ఇలా రకరకాల బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. సో యా డెఫినెట్గా అండి, మీరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సరదాగా. యూనో 4-5 hours ట్రిప్ లాగా పెట్టుకుని రావచ్చు అనమాట. డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ మీకు తక్కువ కూడా దొరుకుతాయి యాక్చువల్లీ. ఇదండి లాస్ వేగస్ ప్రీమియం అవుట్లెట్స్. మీరు చూస్తున్నారు కదా ఎదురుగా బిల్డింగ్ చాలా వెరైటీగా ఉంది. గ్యారంటీగా ఆ ఆర్కిటెక్ట్ ఎవరో ఫుల్ మొందేసో లేకపోతే ఫుల్ హ్యాంగ్ ఓవర్లోనే డిజైన్ చేసి ఉంటాడు. అందుకే వింతగా వెరైటీగా ఉంది బట్ చాలా ఐ మీన్ ఐ క్యాచింగ్గా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి బృందా విహారీ. అతి త్వరలో మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బృందా విహారీ.